తిరుమలలో కొత్త పరకామణి భవనం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు అన్ని వసతులతో ఆలయ సమీపంలో 9 కోట్లతో ప్రత్యేక భవనం నిర్మించాలని పాలక మండలి నిర్ణయించినట్లు చెప్పారు సిబ్బంది విశ్రాంతి గదులు స్ట్రాంగ్ రూమ్ డొనేషన్ల కౌంటర్ బ్యాంక్ కౌంటర్లు ఇందులో ఏర్పాటు చేయనున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి పరకామణి స్వామివారి ఆలయంలోనే విమాన ప్రాకారం వెనక సైడు భాగంలో ఉన్న విభాగంలో పరకామణి కార్యక్రమం జరుగుతూ ఉండేది ఎన్నో సంవత్సరాల నుంచి పరకామణిలో పని చేయడానికి వచ్చే ఉద్యోగస్తులు గాని సేవకులు గాని అక్కడ డ్యూటీకి వచ్చి సాయంకాలం వరకు వాళ్ళ డ్యూటీకి వరకు పని చేసే టైంలో ఏదైనా నేచురల్ కాల్స్కి వెళ్ళాలన్నా టాయిలెట్స్కి వెళ్ళాలన్నా రెస్ట్ రూమ్స్కి వెళ్ళాలన్నా కూడా దేవాలయం ప్రాంగణంలో ఏర్పాట్లు లేవు కాబట్టి వాళ్ళు ప్రతిసారి బయటకు వచ్చి మళ్ళా పోవటం ఇక్కడ రద్దీగా ఉండే యాత్రిక దర్శనానికి వచ్చే భక్తులకి ఇబ్బందికర పరిస్థితి కూడా ఏర్పడే పరిస్థితి కాబట్టి మన ఇంజనీర్లు ఎస్టిమేట్ చేసిన దాని ప్రకారం సుమారుగా 8 కోట్ల 90 లక్షలు సుమారుగా 9 కోట్ల రూపాయలు వ్యయంతో ఇది నిర్మించడానికి మురళీకృష్ణ గారు ముందుకు వచ్చారు సుమారుగా 14,962 ఎస్ఎఫ్టీ అంటే సుమారుగా 15,000 ఎస్ఎఫ్టీ 2 ఫ్లోర్లుగా నిర్మాణం చేయటం జరుగుతుంది ఇందులో అన్ని వసతులతో స్ట్రాంగ్ రూమ్స్ బ్యాంక్కి వాళ్ళ కౌంటర్స్ డోనర్ కౌంటర్స్ ఇదివరకు అయితే డోనర్ కౌంటర్ ఒక చోట బ్యాంక్ కౌంటర్లు ఒక చోట ఇవన్నీ ఉండేవి ఇవన్నీ లేకుండా డొనేషన్స్ సంబంధించినవి కానుకలకు సంబంధించినవి ఉండి కానుకలే కాకుండా భక్తులు వివిధ రూపాల్లో ఇచ్చే డొనేషన్లు కూడా అన్నీ ఒక ప్రాంగణంలోనే లెక్కింపు జరగాలి ఒకే ప్రాంగణంలోనే ఆ కార్యక్రమం నిర్వహించాలి.